Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆమంచి మౌనం వెనుక ఏం జరిగింది? ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఆయన కీలక నాయకుడు. దివంగత మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా కూడా పేరు ఆయనకుంది. ఒకనొక సమయంలో ప్రధాన పార్టీలను ఢీకొట్టి మరీ ఇండిపెండెంట్గా బరిలోకి దిగి గెలిచిన సత్తా ఆయనది. ఆయనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. ఆయన ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల టాక్. ఆమంచి జగన్కి వెన్నుదన్నుగా ఉంటూ 2019 ఎన్నికల వేళ మీడియాలో బాగా ఫోకస్ అయ్యేవారు. ఆయన బాంబుల్లాంటి స్టేట్మెంట్స్తో నాటి చంద్రబాబు సర్కార్ను దూసుకుపోయేవారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి నాడు టీడీపీ వైపు నుంచి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతోనే 2019 ఎన్నికల వేళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిన నేపథ్యం ఉంది. ఇక ఆయనతో పాటే గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు వంటి వారు కూడా టీడీపీకి దెబ్బ కొట్టి మరీ పార్టీని వీడారు, వైసీపీలో చేరారు. ఇలా ఆమంచి జగన్ సీఎం కావాలని తన వంతుగా కృషి చేశారు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన అంతటి జగన్ వేవ్లో కూడా చీరాలలో ఓడిపోయారు. అయినా కానీ ఆయన అక్కడ వైసీపీకి బలమైన నేతగా ఉంటూ వచ్చారు. కానీ 2020 మార్చిలో జరిగిన అనూహ్యమైన పరిణామాల వల్ల వైసీపీకి ఆమంచి మెల్లగా దూరం అవుతూ వస్తున్నారని అంటున్నారు. నాడు టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్తో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమంచికి చీరాలలో బద్ధ రాజకీయ వైరం ఉన్న కరణం ఫ్యామిలీ వైసీపీ గూటికి చేరడంతో నాటి నుంచే ఆమంచి పూర్తిగా డల్ అయిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో చీరాల టికెట్ తనకు దక్కుతుంది అనుకుంటే ఆమంచి ఆశలను అడియాసలుగా చేస్తూ కరణం ఫ్యామిలీకే దానిని కేటాయించారని తెలుస్తోంది. ఇక ఆమంచిని పరుచూరు వెళ్లి పోటీ చేయాలని కూడా ఈ మధ్య జగన్ పిలిపించుకుని మరీ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చీరాల విడిచి వెళ్లేది లేదని ఆమంచి అంటున్నారు. కానీ అది కరణం ఫ్యామిలీకి ఇచ్చేసిన వైసీపీ హైకమాండ్ ఆమంచికి పరుచూరి ఒక్కటే ఆప్షన్ చూపించింది అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమంచి వైసీపీని వీడేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు.